ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి గత ప్రభుత్వం సంక్షేమ రాజ్య ప్రభుత్వం అభివృద్ధి రాజ్య ప్రభుత్వం ఇటు అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఆ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ ఏ రోజు కూడా లాండ్ ఆర్డర్ని అదుపు తప్పలా లాండ్ ఆర్డర్ని కాపాడుతూ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడుతూ ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూ ప్రభుత్వాలు నడిచింది ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే అతన్ని శిక్షా అయ్యేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇవాళ గతంలో సిద్ధాల అని చెప్పేసి ఒక మంత్రి ఉండేవాడు అతను సాంఘిక సంక్షేమ శాఖ వెల్ఫేర్ మినిస్టర్ అతని ఇంటిలో ఒక విషయం జరిగిందని చెప్పేసి అతనికి అంటే అతని డ్రైవరే ఒక విషయం జరిగిందని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా అది అనుమానతమైన కేసు బుక్ చేస్తే వెంటనే అతని మంత్రిపాదాల నుంచి చంద్రబాబు నాయుడు గారు తొలగించడం జరిగింది మరి ఇవాళ ఎవరిని కొట్టినా కూడా నువ్వు తప్పిట్లా ఏ వర్గాన్ని కొట్టినా కూడా నువ్వు మంత్రిపాదం తప్పిట్లా ఇంకా నువ్వు పొగుడుతున్నావు అని పిచ్చి మాట్లాడుతుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు వేరే నాన్ని మాట్లాడుతుంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు ఇది తప్ప నువ్వు అనట్ల ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి తన బిడ్డలు తప్పు చేస్తే మందలిస్తాడు కొడతాడు కానీ వాళ్ళ ఆ పరిస్థితులు చేయట్లేదు నీ మంత్రివర్గ సహచరులు తప్పు చేస్తు నువ్వు మందం చేయలేని పరిస్థితిలో ఉన్నావు వాళ్ళ అంటే డిక్టెక్టర్గా నువ్వు వ్యవహరిస్తున్నావు తప్ప కానీ ప్రజల యొక్క సంక్షేమాల మీద కమ్యాండింగ్ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఉంది కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు రోడ్డు మీద తిరగబడండి ఆ సమయం వచ్చినప్పుడు ఒక ఔట్ అన్న ఒక ఆయుధం ద్వారా బుద్ధి చెప్తారు నవరత్నాలు అంటే తొమ్మిది రత్నాలను పెట్టాడు తొమ్మిది రత్నాల్లో ఒక రత్నం లక్ష కోటి అవినీతి రక్తం ఆయన రత్నాలు ఆ రత్నాల్లో రకరకాల రత్నాలు ఆయన పెట్టుకున్న పేరేంటంటే నేను లక్ష కోట్లు అవినీతి చేసి పద్దెనిమిది నెలలు జైలుకెళ్ళేసి వచ్చిన ఒక రత్నము మళ్ళీ లక్ష కో ఇప్పుడు రెండు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు ఎట్లా దోచుకునే రత్నం ఒక ఒక రత్నం పేరు రకరకాల తను పెట్టు నవరత్నాలు అంటే ఏం చేశాడో ఒక్క సబ్జెక్టులో చూపించమని చెప్పండి ఆయన నవరత్నాలని పేరు పెట్టింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో నూట యాభై ఒక్క సీటు సరే పది సంవత్సరాల నుంచి తండ్రి చచ్చిపోయి బాధపడి ఏడుస్తున్నాయి సరే వాడి ముఖం మీద ఒక ఒక్కసారి చూద్దామని ప్రజలంతా కూడా నూట యాభై ఒక్క సీటు గెలిపించి మీకు అసెంబ్లీకి పంపిస్తే మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఆ నవరత్నాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఇక్కిలి నవ్వులు కుక్క నవ్వులు నిజంగా ఆ అసెంబ్లీ గురించి ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం ఆ లాగా ప్రజలు కాదు కొన్ని కోట్ల మంది ప్రజలు చూసే ఒక దేవాలయంకి ఈ యదవల్ని కూర్చోబెట్టేసి ఈ యదవలకి సీట్లు ఇప్పి సీట్లు గెలిపించి నిజంగా అసభ్య అసభ్యంగా చేసామని బాధపడుతున్నాం ఇవాళ మేము ప్రజలంతా కూడా బాధపడేది అదే ఏంటంటే ఒకళ్ళు ఎగుస్తాడు ఒక క్రికెట్ బెట్టింగ్ గాడు ఆడు ఒక మంత్రి పది వాడికి ఒక బిస్కెట్ పడేసాడు అంటే కుక్కను తీసుకొని వాగుతూ ఉంటాను అని ఇంకొకళ్ళు ఎగుస్తాడు వాడు బ్లేడ్ బ్యాచ్గాడు ఆ బ్లే గాడు ఏంటంటే ఎంతసేపు వాడు చరిత్ర వెనక తిరిగి చూస్తే ఏ ప్లాట్ఫారం మీద ఏ ఫుడ్డు తిన్నావు ఏ ప్లాట్ఫారం మీద ఎక్కడ తినుకొని తిరుగుతూ ఉంటే లిక్కర్లు వేసుకొని నీకు ఏ స్థాయికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలా కానీ అది ప్రజలందరికీ తెలుసు నువ్వు తిట్టంగానే నువ్వు చెప్పంగానే ప్రజలు నీకేం లేరు నీకు మంత్రి పదవి ఇంకా పెంచుతాడేమని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు రంగులు మార్చిన వాళ్ళు రంగులు మార్చేలాగా మీ ఏ రకంగా ఉండదు అట్లా వెళ్ళండి కానీ చంద్రబాబు నాయుడికి ఒక తిట్టటమే ఒక లక్ష్యం ఈయనొకటి ఇంకొకటి లెగిస్తాడు ఆయన ఒక చెవు ఉంటుందో ఒక చెవు లేదో మధ్యలో పళ్ళు ఉన్నాయో పళ్ళు లేవు ఆయన ఒకటి లెగుస్తాడు ఈ ఈ పథకాలు మీరు తొమ్మిది రత్నాలు ఏంటంటే ఈ రకాలుగా మీరు పెట్టుకున్న పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు గెలిపించారు మీరు ఏం చేశారు ఏం శాంక్షన్స్ ఏమో చేశారు మీరు ఒకసారి చెప్పండి ఏ అమ్మఒడి మీరు పెట్టారో చెప్పండి అమ్మఒడిలో పది మందికి వస్తే పది వేల మందికి వేసామని మీరు చెప్పుకున్నారు ఆటో డ్రైవర్కి ఐదుగురికి వేస్తే మేము ఐదు లక్షల మందికి ఇచ్చామని చెప్పారు కానీ మొన్న ఒకటి చెప్తున్నారు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మంది చిల్లర ఏదో చెప్పారు మీకు నిజంగా మైండ్ ఉందా మీరు సీఎం పదవిలో ఉన్నారా లేదా అంటే మీకు ఎందుకంటే నేను ఎవరో చెప్తారంటే ఎందు అనుకున్నా మీరు జఫాని స్వయంగా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే జఫా గాడ్ అర్థమైపోయింది ఐదు కోట్ల మంది ప్రజలకి ఈయనంట ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మంది చిల్లని తీసుకొచ్చి అంటే పక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి కూడా సంక్షేమ సేవలు ఇస్తున్నాడు ఈడు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి మీరు ఎన్ని పథకాలు ఇచ్చారు ఇవాళ రేషన్ కార్డులు నీకు చేతగాక పరిపాలన నడిపిస్తానికి చేతగాక పదిహేడు లక్షల రేషన్ కార్డులు కొట్టేసావు నువ్వు ఇవాళ మీరేంటి టీడీపీయా వైసీపీయా అని అడుగుతున్నావంటే నిజంగా నీకు రాక్షసి పాలనలు నీకు పెట్టామని భావిస్తున్నాము రాక్షసి పాలనకి తొలలోనే నీకు కొట్టుకు తుఫాన్ లాగా కొట్టుకోపోయే రోజులు వచ్చినాయి అని నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పథకాలు ఈ రాజధాని గురించి చూస్తే పేడ ఆర్టిస్ట్ ఇలా అని అడుగుతున్నావు నిజంగా అరే నీకు ఉన్నాయా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్కు నువ్వు మాట్లాడు రైతు రైతులేంది నువ్వు ఎక్కడ బతికావు రైతులేదే నువ్వు ఎక్కడ తింటున్నావు రైతులేంది నువ్వు ఎక్కడ ఉంటున్నావు మాట్లాడు పేడ్ ఆర్టిస్టులు అంటే నీలాగా ఒక ఫ్యాన్ షర్టు నువ్వు వేసిన ఇరవై వేల రూపాయల షర్టు ప్ర వాళ్ళు వేయకూడదు ఎందుకంటే లక్ష కోట్ల అభివృద్ధి కూడా కాబట్టి రైతన్న కష్టపడే రైతన్న ఎండ అంతా తిరిగేసి ఆయన కష్టపడుతుంటేనే మనం ఐదు ఏళ్ళు నోట్లకి అది గుర్తుపెట్టుకో నీ తండ్రి ఇదే మాట నువ్వు మారిన భాష మాట మాట్లాడితే నీ తండ్రి రెండోసారి కూడా గెలిసేవాడు కాదు నీ తండ్రికి నీకు భూమికి ఆశ ఆకాశమైన తేడా ఉంది ఇవాళ నీ కుటుంబంలో ఉన్నవాళ్లే నీ పార్టీలో వాళ్ళే నీకు చీ కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు నువ్వు రైతన్న గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది ఇలా నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు అంటే ఆ రైతన్న ఉండబట్టే నువ్వు కూర్చున్నావు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు అంటే ఇలా నువ్వు లక్ష కోట్ల అవినీతి చేసావంటే ఆ రైతన్న ఉండబట్టే నువ్వు మాట్లాడుతున్నావు పేడ్ ఆర్టిస్ట్లు అంటే అంటే నువ్వు ఇరవై వేలు షర్ట్ అయ్యవ్వచ్చు నీ పెళ్ళం యాభై వేలు చీర కట్టచ్చు నీ చల్లి ముప్పై డ్రెస్ డ్రస్ రైతన్న తోడకూడదా అదే బుద్ధి రానివాడ రైతు గురించి మాడావంటే రైతు గురించి కళ్ళలో నీరు వచ్చిందంటే నువ్వు దేనికి పనికి రాకుండా తుడుసుకొని పోతావని మేము భావిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి నిజంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టి మాట్లాడు నీ కుక్కలు పెట్టావు ఆ కుక్కలు మాట్లాడుతున్నారు నిజంగా రైతులేనా అంటున్నారు అరే కుక్కలారా మీరు రైతులేని మీరు ఎక్కడి నుంచి వచ్చారు కుక్కలారా అని వాళ్ళకి నేను సవాలు విసుస్తున్నాను నిజంగా మేము తిడితే మా మీద కేసులు పెడతా పెట్టండి నా ఫోన్ నెంబర్తో సహా నా పేరుతో సహా నా ఇంటి అడ్రస్తో సహా మీకు చెప్తాను ఏజ్లు ఎంతమందికి మీరు జైలుకి పంపిస్తారు ఎంతమందికి మీరు అరెస్టులు చేస్తారనేది మేము మాట్లాడుతున్నాం అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మేము గాజులు వేసుకున్న కార్యకర్తలు అనుకున్నాము టీడీపీ కార్యకర్తలు అంటే ఒక సైనికులాగా పనిచేసేవాళ్ళు ప్రాణాలైన ఇస్తానికైనా సిద్ధం తప్ప మాట మీలాగా కుక్కలాగా మార్చేవాళ్ళకి మా నాయకుడు కాదు మా చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గురించి మీరు వయసు గురించి కూడా కామెంట్ చేస్తున్నారంటే నిజంగా రే ఎదవల్లారా డెబ్బై రెండు సంవత్సరాలు ఆయనకి వయసు వచ్చేటప్పుడు మీరు ఉంటారని అడుగుతున్నాం ఆయన మాట్లాడినట్టు మీరు ఒక చదువుకున్న వా చదువుకున్న వాడికి సంస్కారం లేని వాడికంటే మీరు కుక్కలు మీరు కుక్కల్లాగా మేము మాట్లాడేవాళ్ళం కాదు మీకు ఎంత కలిసి మాటలు మాట్లాడానికి అంతకన్నా అంతగానే ఎక్కువ మాట్లాడతాం మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నేర్పించారు మాకు ఏం నేర్పించారంటే సంస్కారం సంస్కారం అంటే ఏంటి ఆయన మంచి పరిపాలన చేసిన నాయకుడు కాబట్టి అనుభవం ఉన్న నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఏ రకంగా ఏ మనుషులకి ఎట్లా మాట్లాడాలా ఏందనేది మీరు కూడా ఇట్లా ఆడు తప్పుడు భాష మాట్లాడారని ఆ భాషలో మీరు మాట్లాడబాకండి అంటే నువ్వు తప్పుడు భాష మాట్లాడదావు అరే వరెన్నో నీకన్నా ఎదవా కుక్క మక్క మేము కూడా మాట్లాడదాం మాకు చేత కానీ మేము అట్లా మాట్లాడము మాకు ఒక బుద్ధి జ్ఞానం ఒక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి తెలుసా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన పార్టీ ఆ పార్టీలో ఒక నా ఒక మొక్క ఇట్లా నాటితే ఎదిగిన చెట్లురా మేము ఆ చెట్లు నీకనే ఎక్కువచ్చు ఆ దాంట్లో నుంచి వెళ్ళిన కుక్కలు చాలామంది ఉన్నారు ఇలా వాగుతున్న కుక్కలంతా కూడా ఆ కుక్కలే